Khamam Bhadradri jilalo 10 niyojakavargalaku sambandhinchi counting ki sarvam siddhamainde. Khamam jilaloni 5 niyojakavargala counting Khammamloni Chaitanya Kids Engineering Kalashalalo konasagunnadi. Bhadradri jilaku sambandhinchina 5 niyojakavargala counting prakriya Anubhos Engineering Kalashalalo nirvahinchunnaru. Poorthi samacharam aa pratinidhi Bhupal andistaru. ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకి రేపు తెరపడనుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా కౌంటింగ్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం సమీపంలో అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పాల్వంచలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతని చేయడం జరిగింది. మొత్తం కూడా 5 నియోజకవర్గాలు ఖమ్మం పాలేరు సత్తుపల్లి వైరా మధిరకు సంబంధించిన మొత్తం కూడా ఈ దీనికి సంబంధించి మొత్తం కూడా ఈవీఎం లు వచ్చి ఈవీఎం లన్నీ కూడా లోపల భద్రపరచడం జరిగింది. లోపల భద్రపరచిన ఈవీఎం లకు సంబంధించి మనకు తెలుస్తుంది మొత్తం కూడా ఎక్కడ మొత్తం ఎట్లా ఉంది అనేది కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా పెద్ద పెద్ద సీసీ కెమెరాలో కెమెరాలు కూడా పెట్టి ఇక్కడ చూస్తున్నారు. ఇదే సీసీ కెమెరాలు కలెక్టరేట్ కార్యాలయానికి కూడా ఉంటుంటాయి. అదేవిధంగా ఈసీ కూడా ప్రత్యక్షంగా చూసే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అంటే ఎన్నికల్లో రిజల్ట్కు సంబంధించి ఎంత ఉత్కంఠ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంలు అన్ని కూడా భద్రంగా ఉండడం కోసం ఈవీఎంలకి సంబంధించి సిఆర్పిఎఫ్ బెటాలియన్ సంబంధించి ఈవీఎంలని మొత్తం కూడా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా అన్ని చోట్ల అంటే ఖమ్మంలో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పాల్వంచలో కూడా ఈ విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బయటకు వచ్చేసరికి మొత్తం కూడా డీసీపీ నేతృత్వంలో ఇక్కడ మొత్తం కూడా ఈ భద్రతని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అటు సిఆర్పిఎఫ్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఇవి చేస్తున్న నేపథ్యంలో మరోవైపున ఈ కాంప్లెక్స్ అవతల అంటే ఇంజనీరింగ్ కళాశాల అవతల మళ్ళీ పోలీస్ యంత్రాంగం కూడా వీటిని అంటే ఎవరు రాకుండా ఇటువైపు రాకుండా జాగ్రత్తలుగా తీసుకుంటున్న పరిస్థితి. ఖమ్మం సంబంధించి దాదాపుగా పోలైన ఓట్లు 2,30,724 ఉండగా అంటే అదేవిధంగా పాలేరుకు సంబంధించి 2,80,010 ఉన్నాయి. అదేవిధంగా కొత్తగూడెంకు సంబంధించి కూడా 186,347 ఓట్లు పోలయ్యి. ఈ నేపథ్యంలో ఖమ్మం 25 రౌండ్లలో చేస్తారు. అదేవిధంగా పాలేరు 20 రౌండ్లు, మధిరలో 19 రౌండ్లు, వైరాలో 18 రౌండ్లు, సత్తుపల్లిలో 20 రౌండ్లలో లెక్కింపు బయటపడుతుంది. అదేవిధంగా పినపాకకు వచ్చేసరికి పినపాక ఇల్లందు 17 రౌండ్లు, కొత్తగూడెం 18 రౌండ్లు, అశ్వరాపేట 13, భద్రాచలం 12 రౌండ్లు. అంటే భద్రాచలంలో ఓట్లు తక్కువగా ఉండటంతో కేవలం 12 రౌండ్లలో మాత్రమే ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం సంబంధించి దాదాపుగా 14 టేబుల్స్ లో లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్, అదేవిధంగా సర్వీసు ఓటర్లకి మరొక టేబుల్ని మాత్రం ఉంచుతారు. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఉదయం 7 గంటలకే ప్రక్రియ స్టార్ట్ ఉంది. 7 గంటల తర్వాత అంటే ఒరిజినల్గా 8 గంటలకైతే పోస్టల్ బ్యాలెట్ చేస్తారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఈవీఎంల కౌంటింగ్ 8:30 నుంచి స్టార్ట్ అయింది. మొదటి ఫలితం దాదాపుగా 9:30 వరకు మొదటి ఫలితం వస్తుంది. ఉదయం 9 గంటలకి అంటే 11 గంటల వరకు ట్రెండింగ్ తెలిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో చాలా కీలకమైన జిల్లాగా ఖమ్మం జిల్లా మొదటి నుంచి ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కొంత ఉత్కంఠమైన పరిస్థితి. 10 నియోజకవర్గాలకు సంబంధించి రిజల్ట్స్ సంబంధించి అతి త్వరలో వస్తుంది. ఉత్కంఠకి తెరపడే అవకాశం అయితే రేపు మధ్యాహ్నం 11 గంటల వరకు దాదాపుగా ట్రెండింగ్ తెలుస్తుంది. అదేవిధంగా ఫలితాలు కూడా తెలిసే అవకాశం. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రక్రియ కూడా అంటే కౌంటింగ్ కేంద్రాల్లో సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అదేవిధంగా భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టంగా తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పోలీసు బలగాలు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఖమ్మంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు, భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాల కౌంటింగ్ మాత్రం ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీ.